अंत आयिद्दरे उत्सव विग्रहाल्ला पार्टी नायकुलु मीडिया स्पेस मोत्तम तम पैने उंडेला चूसुकुंटोन्ना पेद्दबाबू चिन्नबाबू लोकेश फ्यूचर सेट चेसेंदुकु चंद्रबाबू अर्चननु अणचिवेस्तुन्नारनि गुसगुसलु ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. ఈసారి పవర్ లోకి రాకపోతే పార్టీ మనుగడకే ప్రమాదం ఉండడంతో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. పార్టీలో మరొకరికి అవకాశం ఇవ్వకుండా ఈ తల్లిదండ్రులు ఇద్దరే అంతా తామై తిరుగుతున్నారు. మీడియా స్పేస్ మాత్రం ఆక్రమించేస్తున్నారు. ఓవైపు లోకేష్ పాదయాత్రగా జనంలో తిరుగుతుంటే చంద్రబాబు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పర్యటనలతో జగన్ సర్కార్ను తోలనాడుతున్నారు. అయితే అసలు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏమైపోయారు? అచ్చెన్నాయుడు అసలు క్రియాశీలకంగా ఉన్నారా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆయన్ను చంద్రబాబు పక్కన పెట్టారా? పార్టీని చంద్రబాబు లోకేష్ మాత్రమే నడిపిస్తారా? ఇతర నాయకులు తోలుబొమ్మలు కీలుబొమ్మలేనా? వారు అవకాశాలు తీసుకోవడం లేదా లేక అవకాశాలు రావడం లేదా? టూ మ్యాన్ షో నిర్వహిస్తే విజయం సాధిస్తారా? తండ్రి కొడుకులు ఇద్దరితోనే పార్టీ అధికారంలోకి వస్తుందా? ఇంకా వేరెవరూ ప్రచారం చేయాల్సిన పని లేదా? అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో చంద్రబాబు ఉన్నారా? అచ్చెన్నాయుడు పేరుకే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారే తప్ప ఆయన్ను ఎక్కడా ముందుకు కదలనివ్వడం లేదు చంద్రబాబు. అచ్చెన్న ఉంటే బాబు వెంట లేదంటే శ్రీకాకుళంలో ఉండిపోతున్నారు. ఉత్తరాంధ్రలో కింజారపు ఫ్యామిలీకి కొంత పేరుంది. బీసీ నేతగా ఉన్న అచ్చెన్నాయుడును అధ్యక్షుడిని చేసిన చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రలో అచ్చెన్నతో పాదయాత్ర చేయిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని కొంతమంది సలహాలిస్తున్నారట. కానీ పెద్దబాబు చిన్నబాబు అవి ఏమీ పట్టించుకోవడం లేదట. టీడీపీలో అచ్చెన్నాయుడు ఆషామాషి నేత కాదు. వాళ్ల అన్నయ్య దివంగత నేత ఎర్రన్నాయుడు అంతటి సామర్థ్యమున్న నాయకుడే. అందుకే చంద్రబాబు అప్పట్లో ఆయన్ని తెలివిగా జాతీయ రాజకీయాలకు పరిమితం చేసి ఢిల్లీలోనే కొలువుండేలా చేశారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు అచ్చెన్న చంద్రబాబుకు తల్లో నాలుకలా ఉన్నారు. బాబుకి గుడిభుజం, ఆయన మాట జవదాటరు అని కూడా చెప్తారు. అందుకే ఆయన్ని మెచ్చి మరీ బాబు అటు శాసనసభలో డెప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిలో దాంతో పాటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చారు. బీసీ కార్డుతో చంద్రబాబు అచ్చెన్నకు లిఫ్ట్ ఇస్తూ ఉంటే అదే కార్డు ఫ్యూచర్ లో అచ్చెన్నకు బాగా ఉపయోగపడేలా ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువ, అందుకే అచ్చెన్నాయుడికి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఈ క్రమంలో బీసీ ఓట్లు దండుకునే అవకాశం కూడా ఉంటుందన్న చర్చ జరిగింది. కాకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి అచ్చెన్నాయుడు పరిస్థితి బాగోలేదనిపించింది. కేంద్ర కార్యాలయంలో ఆయనకు కుర్చీ వేయడానికే చాలా రోజులు పట్టిందని చెప్తారు. తర్వాత కూడా ప్రాధాన్యం లేకుండా చేశారని, చంద్రబాబు చెప్పింది తప్ప వేరే పని చేసే అలవాట్లు లేకుండా చేశారని చెప్తారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అని టెక్నికల్ గా చూపించి ఉత్తరాంధ్రలో బీసీల ఓట్లు దండుకోవడం మినహా వేరే అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచన ఉందని చెప్తున్నారు. ఎందుకంటే చిన్న అవకాశం ఇస్తే దూకుడుగా వ్యవహరించి లోకేష్ ను మింగేస్తారన్న అనుమానం అచ్చెన్న మీదున్నది. అందుకే అచ్చెన్నాయుడు టీడీపీలో జిల్లా ప్రెసిడెంట్ కి ఎక్కువ, ఏపీ ప్రెసిడెంట్ కి తక్కువ అన్నట్లుగా మారిపోయారని సెటైర్లు పేలుతున్నాయి. చిన్నబాబుకు మాత్రమే పేరొచ్చేట్టుగా బాబు వ్యూహం పన్ని అచ్చెన్నాయుడిని పక్కన పెట్టారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి లోకేష్ విషయంలో అచ్చెన్నాయుడు మొదటి నుంచి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఒకనొక సందర్భంలో లోకేష్ తీరును తప్పుబడుతూ పార్టీ లేదు బొక్కా లేదు అంటూ చేసిన విమర్శలు ఇప్పటికీ అప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చంద్రబాబు తర్వాత పార్టీలో నంబర్ టూ స్థానం కింజారపు కుటుంబానికి ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో ఆయన్ను ఇన్వాల్వ్ చేసేందుకు చంద్రబాబు ఇష్టపడే పరిస్థితి ఉంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారానికి అచ్చెన్నాయుడు వెళ్లినప్పుడు కొందరు పార్టీ నేతలు బీసీ సీఎం అంటూ నినాదాలు చేశారని ఆ మధ్య ప్రచారము సాగింది. మరి దాని వెనుక కథాకమామిషి ఏంటో ఇప్పటికీ తెలియదు. కానీ టీడీపీలో చంద్రబాబు కనుక వీక్ అయితే లోకేష్ కాకుండా బీసీ నేతకే ముఖ్యమంత్రి పదవి దక్కాలనే ప్రతిపాదన కొందరు తెరమీదకు తీస్తున్నారట. లోకేష్ నాయకత్వం మీద ఆయన దీక్ష దక్షతల మీద సీనియర్లకు పెద్దగా నమ్మకాలు కూడా లేవనంటున్నారు. పార్టీలో లోకేష్ పెత్తనానికి వ్యతిరేకంగా
గళం విప్పేవారు చాలా మందే ఉన్నారట. అందుకే బాబు తెలివిగా అచ్చెన్నాయుడును సైడ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అధినాయకుడు అన్ని తానై ముందుకు సాగడంలో తప్పులేదు. ఎవరికి అవకాశం రాకుండా దూరిపోవడంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఎప్పుడు ఎక్కడ చూసినా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది. నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టుగా చంద్రబాబు రెండు రాష్ట్రాల్లోనూ తిరుగుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా అక్కడ కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు సొంత నిర్ణయాలు ఏవీ తీసుకునే పరిస్థితుల్లో లేరు. తెలంగాణలోనూ తెలుగుదేశం ఒంటరిగానే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని అంటోంది. కానీ అసలు ఏ ఒక్క నియోజకవర్గంలోనూ టీడీపీకి బలమైన అభ్యర్థి కనిపించడం లేదు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ టీపీ లాంటి షర్మిల పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనమైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ తెలంగాణలో ఒంటరిగా నెగ్గుకు రావడం కష్టమే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్తున్నా పొత్తు కోసం ఎవరైనా తమ వద్దకు రాకపోతారా అని చివరిదాకా ఎదురు చూసేలా కనిపిస్తున్నారు చంద్రబాబు. అలా రెండు రాష్ట్రాల్లోనూ బాబు బీసీలకు సీట్లిచ్చామని ఓట్లు దండుకునే కార్యక్రమం చేస్తున్నారే తప్ప నాయకులకు ఎక్కడా విలువడం లేదంటున్నారు. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ఏపీలో బాబు అచ్చెన్నాయుడు విషయంలో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. కింజారపు కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు టెక్కిల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన అన్న కుమార్తె ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక అచ్చెన్నాయుడు అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పార్లమెంట్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. కింజారపు కుటుంబం ఉత్తరాంధ్రలో బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్లోనూ ముగ్గురు గెలిచి సభల్లో అడుగుపెట్టారు. అందుకే చిన్నబాబు రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు అచ్చెన్న ఫ్యామిలీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.